లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ వంతు సహాయంగా తూర్పు గోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ ఆర్యవైశ్య సంఘ సభ్యులు చిన్ని రంగారావు ఆధ్వర్యంలో స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా బియ్యం ప్యాకెట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు వచ్చి ఇలా సహాయం చేయడం చాలా అభినందనీయమని ఆర్యవైశ్య సంఘ సభ్యులను కొనియాడారు. అనంతరం ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ లాక్డౌన్ ఉన్నంత కాలం ఇంటి వద్దనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడక్కడ కరోనా బారిన పడకుండా ఉండాలి అనుకుంటే మనకు మనమే మన ఇళ్ళల్లో మనం ఉండి బయటికి రాకుండా ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయగలం. ఏ ఒక్క కరోనా వైరస్ సోకిన వ్యక్తి బయట తిరిగినా ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తికి అది ఆగదు, మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందులోని 50 సంవత్సరాల పైబడిన వారికి ఎవరికైనా వస్తే అది తగ్గదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా మీ అందరిని కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి ఏదైతే పోలీస్ యంత్రాంగం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎవరన్నా బయట నుంచి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎవరన్నా వస్తే తక్షణం అధికారులకు తెలియపరచండి. వాలంటీర్ ద్వారా తెలిస్తే తప్పనిసరిగా అతనికి క్వారంటైన్ పంపించి ఆ క్వారంటైన్లో చేసిన తర్వాత కానీ మనం బయటకు రాలేని పరిస్థితుల్లో ఈరోజున మనము కరోనా యొక్క రక్కసిలో మనము కొట్టుమిట్లాడే పరిస్థితుల్లో ఉన్నాము. దీనికి మందు కనిపెట్టే వరకు కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక తీవ్రతను గమనించి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతోటి ఏదైతే అధికారులు సహకరిస్తూ మీ ఇళ్లలో మీరే ఉండి దీన్ని ఈ వైరస్ నుంచి కాపాడుకోవాల్సిందిగా కోరుతూ సెలవు.